అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెంటం జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అటెండర్ పిల్లలైన అధికారుల పిల్లలైన ప్రభుత్వ విద్యను అభ్యసించేటట్లు ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తామని అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చింత అనిల్, బాగ్ కన్వీనర్లు సంబరాజులు శ్రీకాంత్, అవారి చంద్, ప్రేమ కార్యకర్తలు ప్రశాంత్, శ్రీధర్, లవన్ కుమార్, రాజేష్, అరవింద్, సతీష్, మల్లేష్, కరణ్ సింగ్, గణేష్, ప్రణయ్, హరీష్, ప్రేమ్ సాగర్, రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కరువై విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొనడం జరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రహరీ కూడలు లేక ఆ యొక్క విద్యార్థులు ఆ యొక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఆ యొక్క విద్యార్థులకు ఉపాధ్యాయులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ విద్యాసంస్థలో పట్ల ఈ యొక్క అవకతవకలు ఉంటే విద్యార్థులు విద్యకు దూరమై ఇంటి దగ్గర పడి పనులు చేసి పనులకు పరిమితం కావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వంలో పట్ల ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేసి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే కల్పించి అదేవిధంగా పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేసి ఈ యొక్క విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం కారణంతో ఈ యొక్క ఇవాళ ఏ ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మూసివేసే దశకు చేరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై చేతలకు దూరం అవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక సరైనటువంటి మౌలిక వసతులు లేక ఎన్నో అరకొర పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం విద్యాకు చట్టాన్ని కల్పించడం పోవడం కారణంతో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు తుంగల తొక్కి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కారణంగా ఈరోజు వేలకు వేలు ఫీజులు వసూలు చేయడం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఈరోజు ఫీజులు కట్టలేక ఈరోజు పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. కావున దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ముద్రిద్ర వహించకుండా వెంటనే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకురావాలి. ఈ పెండింగ్లో ఉన్న ఫీజు నియంత్రణ అమలు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షాన ఎలాంటి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో మరొక ఉద్యమం చేసైనా సరే రానున్న రోజుల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయడానికి పునాది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జగిత్యాల టౌన్ లోపల ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు విక్రయిస్తున్నటువంటి సందర్భం లోపల డిఈఓ గారికి మనము దానికి సంబంధించి తెలియజేయడంతో అట్టి పుస్తకాలను డిఈఓ గారు వచ్చి సీజ్ చేయడం జరిగింది. అటువంటి స్కూల్లో సీజ్ చేసినటువంటి పుస్తకాలపైన డిఈఓ ఏం చేసిందనే వివరణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవ్వాలి.
లేని పక్షాన అటువంటి స్కూళ్లలో సీజ్ చేసిన బుక్స్ పైన ఎటువంటి అవకతవకలు జరిగినా అటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి పైన చర్యలు తీసుకునేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటన్ జగదీష్ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.